ప్రతి చోట వేలల్లో ఫామ్ 6 దరఖాస్తులు, జాబితాలో పేర్లు లేని వారు, కొత్త ఓటర్లు, అదే స్థాయిలో ఫామ్ 7-8 దరఖాస్తులు ఇప్పుడైనా అక్రమాలకు తెరపడాయని పలు చోట్ల బిఎల్ఓలు గైర్హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇలాగైనా భరోసా, రైతులందరికీ దక్కని సాయం. రాష్ట్రంలో సాగుదారులు 81 లక్షల మంది, 53.53 లక్షల మందికి ప్రభుత్వ సాయం, ప్రతి రైతుకు భరోసా అంటూ ప్రగల్భాలు, కౌలుదారులు అగ్రవర్ణాలకు మొండి చేయి. ఇప్పుడు ఇచ్చేది రైతు భరోసా, పీఎం కిసాన్కి ఇంకాస్త సమయం, అంతా ఇప్పుడే ఇస్తున్నట్టు ప్రచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పదోన్నతికి ఒక రేటు, పోస్టింగ్కి మరో రేటు. మంత్రి జోగి నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ల ప్రమోషన్లో అవినీతి మకిలి, మంత్రి జోగి రమేష్ నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లకు ప్రభుత్వం ఇటీవల పదోన్నతులు కల్పించింది. ఈ ప్రమోషన్లు కల్పించడం వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చోటు చేసుకున్నాయని, పదోన్నతులు పొందిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి లక్షల ముడుపులు వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ ముడుపులు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మొదలుకొని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారుల వరకు చేరినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కార్ట్లో వదిలేశాడు భార్యతో కలిసి ఓ కుమారుడి నిర్వాహకం, గుంటూరు నుంచి మిర్యాలగూడలో ఘటన. అతడికి ఆమె కన్నతల్లి, 78 ఏళ్ళు, వయోభారంతో పాటు ఫిట్స్ సమస్య, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతోంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా? ప్రాణం ఉండగానే ఆమెను వైకుంఠధామంలో వదిలేశాడు. ఓ కొడుక అని ఆమె రోధిస్తుంటే వెనక్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి పెడరెక్కలు విరిచేసి వెళ్ళిపోయాడు. మానవతావాదులను కన్నూరు పెట్టించేలా ఉన్న ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితురాలు ఏపీ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వాస్తురాలు చింతకాయల వెంకటరత్నమ్మ. ఆమె కుమారుడు వెంకటేశ్వరులు, కూతురు తిరుపతమ్మ ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యి వెంకటేశ్వరులు కూలి పనులకు వెళ్తుంటాడు. చాన్నాళ్ళగా వెంకటరత్నమ్మ వృద్ధాప్య అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. వెంకటేశ్వరులు అతడి భార్య గల శుక్రవారం రాత్రి వెంకటరత్నమ్మను ఆటోలో ఎక్కించుకుని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాలను వైకుంఠధామంలో వదిలేశారు. దీనంగా కొడక వెంకటేశ్వరులను బిగ్గరగా ఏడుస్తున్న కనికరించకుండా స్థానికులు ఎవరైనా చూస్తారేమన్న కంగారుతో భార్య కలిసి రుద్రాన్ని దారుణంగా కొట్టాడు. భార్యతో కలిసి ఆపై ఇద్దరు కలిసి ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి వెళ్ళిపోయారు. రాత్రంతా వెంకటరత్నం వైకుంఠధామంలో చెమ్మ చీకట్లను బిక్కుబిక్కుమంటూ గడిపింది. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోసేందుకు అక్కడికి వెళ్ళగా వృద్ధురాలు కనిపించింది. గ్రామ సర్పంచ్కి సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులు చెప్పారు. పోలీసులతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పీడీకి ఆదేశాల మేరకు ఫీల్డ్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలకు ఫిట్స్ వస్తుండడంతో వెంటనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంకటరత్నం కుమారుడు వెంకటేశ్వరను పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని అతని చేత లిఖితపూర్వక బాండ్ పేపర్ రాయించుకున్నారు. ఇట్లాంటి దరిద్రులు కూడా ఈ దేశంలో ఉంటారన్నటువంటిది చాలా ఆవేదన కలిగించేటువంటి అంశం. లేకపోతే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిరాక్స్ రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయి సాఫ్ట్వేర్ సిద్ధం చేయకుండా అమలు, జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని ప్రారంభించక మంగళవారం నుంచి రాష్ట్రం మొత్తం అమలు కాబోతుంది. అయితే కొత్త విధానం రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయని, అడుగడుగున సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న రిజిస్ట్రేషన్